బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు నవంబర్ 3న పోలింగ్ ఉంటుంది, 6న కౌంటింగ్ ఉంటుంది. ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇవాల్టి నుంచి మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ విడుదల చేశారు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు. 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అలాగే ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే ఈ నెల 15న నామినేషన్ల పరిశీలన, 17న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, సుజాత, ఏదైతే ఏదైతే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉండనుంది. అయితే ఈ నేపథ్యంలో దిశ ఇప్పటికే అంటే ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు కూడా నామినేషన్స్ వేసేందుకు కూడా ఆఖరి తేదీగా ఉన్నది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మంచి రోజు చూసుకొని నామినేషన్లు వేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారులు జగన్నాథరావు ఇక్కడ ఎన్నికల అధికారి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఏదైతే ఆ పరిసరాల్లో 100 మీటర్ల దూరం వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నది. అయితే 14వ తేదీన నామినేషన్స్ వేసేందుకు ఆఖరి గడువుగా ఉన్నది. అయితే 15న నామినేషన్స్ పరిశీలించనున్నారు. ఇక 17న నామినేషన్స్ ఉపసంహరణకు గడువుగా చివరి తేదీగా గడువు ఉంది. అయితే నవంబర్ 3వ తేదీన పోలింగ్ ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరిగేందుకు కూడా ఎక్కడెక్కడ పూర్తి ఏర్పాట్లు అయితే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా చేశారు. ఇప్పటికే ఎంసీసీ బృందాలు 16, అదేవిధంగా సమావేశాలు వీడియోగ్రాఫ్లు చేసే దీనికి సంబంధించి కూడా విఎస్టీ సంబంధించిన 7 బృందాలను, మద్యం పంపిణీ అరికట్టేందుకు కూడా 14 ప్లేయింగ్ క్యాట్స్, అదేవిధంగా ఎస్ఎస్సీ బృందాలు 18. మొత్తంగా చూస్తే మునుగోడు ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక నామినేషన్ల స్వీకరణకు సంబంధించి పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే చెండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక అభ్యర్థితో పాటుగా మరొక మొత్తం 5 మాత్రమే నామినేషన్ వేసేందుకు అవకాశం అయితే కల్పించారు. ఈ రోజు ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంటే ఎవరు కూడా ఈ రోజు అయితే నామినేషన్ వేసే అవకాశం అయితే లేదనే తెలుస్తుంది. సుజాత, వెంకటరెడ్డి, మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి? ప్రస్తుతం అయితే ఏదైతే నెల రోజులు కూడా సమయం లేదనే చెప్పాలి. బై ఎలక్షన్ అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన పార్టీల ప్రతి ఒక్క గడపను కూడా టచ్ చేసి ప్రతి ఒక్క ఓటర్ను కలిసి తమకు పార్టీకి ఓటేయాలన్నట్టుగా కూడా ఏ ఒక్క ప్రతి పార్టీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం 86 యూనిట్లుగా కూడా విభజించి ఒక యూనిట్కి ఒక ఎమ్మెల్యేతో పాటుగా కీలకమైన నేతలను కూడా ఇప్పటికే మోహరించారు. ఇక 14 మంది మంత్రులను ఈ యొక్క బాధ్యతలను ఏదైతే సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి కూడా హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ తో పాటుగా జగదీష్ రెడ్డి దీనికి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా బీజేపీ సంబంధించి కూడా కీలక నేతలను రంగంలో దింపినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలవేసి రావంత్ ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ప్రచారాలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రధాన పార్టీలతో పాటు కూడా మిగతా పార్టీలు కూడా తమ యొక్క ఉనికిని చాటుకునేందుకు కావచ్చు, తమ యొక్క మునుగోడు ఉప ఎన్నికలో సత్తా చాటాలని కూడా ఇంటింటికి వెళ్లి గడప గడపకు వెళ్లి తమకు ఓటు వేయాలని కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నామినేషన్లకు మొదటి రోజు కావడంతో కూడా ఇవాళ విఆర్ఏలకు సంబంధించిన కుటుంబ సభ్యులు నామినేషన్ వేస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చర్లగూడెం రిజర్వైర్ సంబంధించిన బాధితులు ఎవరైతే నష్టపరిహారం రాలేదో వారు నామినేషన్లు వేస్తారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పోటాపోటీ ప్రచారాలతో నేటి నుంచి కూడా హోరెత్తనుంది మునుగోడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. నంద్యాల పట్ట